నమస్కారం మీనాక్షమ్మ గారు. ఎంక్వైరీ చేశానమ్మా, రైట్ టైం అన్నారు. ఏవైనా మిమ్మల్ని చూస్తుంటే చాలా అసూయగా ఉంటుంది అక్కయ్య గారు. మగవాళ్ళు కూడా చూసుకోలేని వ్యాపారాలని, ఫ్యాక్టరీని తమరు ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు. పైగా రత్నాల్లాంటి ఇద్దరు మగబిడ్డలు, ఒకడు MBA పూర్తి చేసి అమెరికా నుంచి తిరిగి వస్తున్నాడు, ఇంకొకడు మీ మాట అక్షరాలా జవదాడ్డు. ఎంతైనా అదృష్టవంతులండి. అమ్మా బయట వచ్చేసింది. బాగున్నావా? బాగున్నాను అమ్మ. అమ్మా బాగానే జరిగిందమ్మా. గ్లాడ్ టు మీట్ యు. నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా అమ్మాయి బాబు. హాయ్. మై గాడ్, మిమ్మల్ని చూస్తుంటే నేను హైదరాబాద్ లో దిగానా, ప్యారిస్ లో దిగానా అని అనుమానంగా ఉంది. ఏమ్మా? జస్ట్ చూసి, మన దేశం వస్తుంటే మంచి కంచి పట్టు చీరలు, కుంకుమ పట్టులు కనిపిస్తాయి అనుకున్నాను. గుడ్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. మీరందరూ బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇండియాలో మందులకి బియ్యానికి కరువు వచ్చిందేమో అనుకున్నాను, కానీ చీరలకు కూడా కరువు వచ్చిందని అనుకోలేదు. ఆడపిల్లలు చూసి పళ్ళు కిలించే వాళ్ళంటే అసహ్యం నాకు. అదేంటి గురు, ఓ లుక్ అయ్యట్టు, పిల్ల పాల సపోర్ట్ అలా నోరు గురించేస్తుంది. నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడావంటే కళ్ళు తేలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి. పద రండిరా బాబాయ్. పేద విద్యార్థులకి నీ సందాయం? పేద విద్యార్థులా? ఇందులో ఎవరు బాబు పేదవాళ్ళు? మేమే పేదలం, ఒకటి పేదలం. మరి విద్యార్థులు ఎవరయ్యా? అది మేమే, జీవితాన్ని చదువుకునే విద్యార్థులం. త్వరగా పంపించు, ఇంకా చాలా కొట్లకి వెళ్ళాలి. బాబు గోపి, వారానికి ఒకసారి వస్తాను, రౌడీ మామూలు ఇమ్మంటే సరే అన్నాను. ఇలా రోజు వచ్చి వసూలు చేయడం నీకు న్యాయమేనా చెప్పు బాబు. రోజు ఎవరు వస్తున్నారయ్యా? వారానికి ఒక్కసారే వస్తున్నాం. సోమవారం ఒకసారే, మంగళవారం ఒక్కసారే, బుధ గురు శుక్ర శని అది కూడా ఒక్కొక్కసారే. ఇలా రోజు నా మీద పడిపోయి సొమ్ములు లాగేసుకుంటే 4 రోజుల్లో నేను మీ వెంటే డబ్బా పుచ్చుకు తిరగాల్సిందే. కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేయకు. పిల్లలు, బాబాయ్ చందా ఏమనుకుంటున్నాడు ఓ చూపు చూడండి. చందా ఇస్తాను అయ్యా బాబు, ఇదిగో 100 రూపాయలు. మేము రాగానే ఈ పని చేస్తుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. వస్తాం బాబాయ్. నమస్కారం బాబు. గోపి బాబు, నేను అన్యాయం అయిపోతున్నాను బాబు, నువ్వే కాపాడాలి బాబు. ఏమైంది బాబు? నేను ఒకటి కాడ 500 రూపాయలు అప్పు తీసుకున్నాను బాబు. వాడు ఆ నోటి మీద ఉన్న 500 చేసి ఆ డబ్బు ఇస్తావా చస్తావా అని నా హోటల్ మీద పడి నాశం చేస్తున్నాడు బాబు. బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఆ పేడి ఎరగడేటట్టు చూడు బాబు. నువ్వేం కంగారు పడకరాంగన్న. పిల్లలు అట్లా చూస్తా మీరా, నీ అబ్బా ఉడతలు పట్టారా? ఎవడొడ్డు వస్తాడో చూస్తాను. ఆ టేబుల్స్ అని ఎక్కడ సర్దండి. గురు గురు శాంతకు వస్తుంది. రైట్, నా గురించి ఎవరైనా నోరు మెదిపారో మక్కలే కొడతా. గోపి టాన్ వచ్చాడా? గోపియా? గోపి ఎవరు? ఏమిటి గోపి ఎవరా? అబ్బాబ్బా, గోపి మమ్మల్ని కొట్టలా, సరదాగా మాలో మేము కొట్టుకుంటున్నాం, ఎగిరి ఎగిరి అనుకుంటున్నాం. అమ్మయ్యా చూస్తే కొంప మునిగేది. ఎరా గురు, మళ్ళీ నీ కచేరి మొదలెట్టుకు, ప్రో నోట్ ఇచ్చేస్తాను. వాళ్ళు దగ్గర పెట్టుకుపోతు పోయక రండ్రా. రంగనా బాబు, ఇదిగో ప్రో నోట్. హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ గోవింద 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 గోవింద. భోజనం మావయ్య? నా భోజనం అయిందయ్యా, శాంతి ఇంకా తినలేదు. అరేది, నువ్వు ఇంకా భోంచేయలేదా శాంతి? లేదు, నీకు వడ్డించాక భోంచేద్దామని. ఏమిటి శాంతి, నా కోసం నువ్వు ఆగాలా చెప్పు. ఏదో పుణ్యకార్యం ఒకటి చేయాలనిపిస్తేను గుడి కట్టించడానికి నిధి వసూలు చేస్తూ తిరుగుతున్నావు అంటే. గుడి ఎక్కడ కట్టిస్తున్నావు? రంగన హోటల్లోనా? రంగన హోటలా? చచా, మిగతా భక్తులంతా కాఫీ మాత్రం దర్శనం చేసుకోవాలనిపిస్తుంది అంటేను అటు వెళ్ళావంతే. శాంతి,
ఆ రంగన హోటల్లో ఏం జరిగిందో తెలుసా? ఒకడికి సాంబార్లో చచ్చిన బొజ్జింకి వచ్చింది. ఏమిటి ఏదని వాడు అడిగితే, నువ్వు ఇచ్చే పావులాకి బొజ్జింకలను కాక జింకల్ని ఏనుగుల్ని కూడా సప్లై చేయాలా అన్నాడు వాడు. అబ్బా, నాకు నవ్వు ఆగలేదనుకో. ఈ చిల్లర తిరుగుళ్ళు అల్లరి పనులు మానేసి ఉద్యోగం చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాన్న చూస్తే అవిటివాడు ఆడదాన్ని. నేను సంపాదిస్తుంటే తిని కూర్చోడానికి చిన్నతనం లేదు. ఉంటుంది శాంతి, చిన్నతనంగానే ఉంటుంది. అందుకే నేను ఉద్యోగంలోంచి మానేయమని ఎంత పోరు పెట్టినా వినిపించుకోవట్లేదుగా. నేనేదో తృణవ పణవ సంపాదిస్తూనే ఉన్నాగా. ఇదా సంపాదన? 10 కోట్లలో ముష్టెత్తుకుని నలుగురిని బెదిరించి చావు కొట్టి నువ్వు సంపాదించేది సంపాదన కాదు, అప్రదిష్ట. నిజమేనయ్యా, ఎదిగిన కుర్రాడివి. ఇంకా బాధ్యత అందుకోకుండా ఆకతాయితనంగా తిరిగితే ఎలా చెప్పు. అందుకే ఈసారి నీ ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఒక కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్స్ కావాలని పేపర్లో వేశారు. దానికి నీ ఫోటోతో సహా అప్లికేషన్ పంపించాను. అప్లికేషన్ పంపించావా? జాబిలితో చెప్పనా జాముతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి? జాబిలితో చెప్పనా? ఎవరితో చెప్పొద్దు కానీ ఎక్కడికి బయలుదేరావు? హలో డాడీ, నీ కొడుకు కోసం 5 మంది అందుగత్తలు వస్తున్నారు. హాల్లోకి వెళ్ళి హలో చెప్పావు. మన ఇంటికి ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారా? నా కోసం అన్నా. మధువలకబోసే ఆ చిలిపి కళ్ళు అవి మాకు వేసే బంగారు సంఖ్యలను పాడుకుంటూ వస్తానన్నా. బంగారు సంఖ్యలు కాదురా, పరువున్న ఆడపిల్లలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వేసేవి ఈ ఇరప సంఖ్యలు. అబ్బా, నీ కొడుకు గొప్పతనాన్ని ఇంకెప్పుడు తెలుసుకుంటావునన్నా. నీ వ్యాపారం కోసం అందమైన ఆడపిల్లని అమర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నా నేను. నీ కడుపు పండేలా? నా కడుపు పండడం కాదురా, ఈ మధ్య నువ్వు చేస్తున్న పనులకు నా కడుపు మండిపోతుంది. అంతేలే, ఇప్పుడు తెలుసుకోలేవు నువ్వు. ఏదో ఒక రోజు నన్ను కన్నందుకు నువ్వే గర్వపడతావు నాన్నా. నేనే నెంబర్ వన్ హై బ్యూటీ. మమ్మీ, నా కోసం గర్ల్స్ రావాలి రాలేదా? లేదే, ఇందాకటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఎవరు రాలేదే? రాలేదా? జగమే మాయా బ్రతుకే మాయా. ఫ్యాంటాస్టిక్. వాట్? ఐ మీన్ అరేంజ్మెంట్స్. హాయ్ కమల్. హాయ్. కళ్యాణ్ బాబు ఇంకా రాలేదే? ఈ పాటికి వస్తూ ఉంటాడు. వచ్చే లోపల మనం డ్రింక్ స్టార్ట్ చేద్దాం. ఓకే. అదిగో కార్ హార్ వచ్చేస్తున్నాడు. ఈ రాక్షసుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని ఇలా మోసం చేయలేని చూశాడు. మేనేజర్, ఇలాంటి రోజు హోటల్లో రూమ్ ఎందుకు ఇస్తారు? ఈ హోటల్ ప్రెస్టేజ్ అవుతుంది, మెడబట్టుకు బయటకి ఎడించండి. మనసు గతి ఇంతే. ఇంతే కాదు, నాకు తంతే తెలుస్తుంది రాస్కర్ జీవితాన్ని. గెట్ అవుట్. అలాగే తీసుకెళ్ళారు. నేనే వస్తానయ్యా.